ఛానల్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మన కర్రీ ఏంటంటే అలాగే నేను టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది ఓకేనా ఇంకా వచ్చేసి ఈరోజు ప్రాసెస్ ఏంటంటే మనం చేసే కర్రీ ఏంటంటే మామిడికాయ ఊరగాయ అన్నమాట అంటే చట్నీనే ఇంకా ఊరగాయ కాదు మామిడికాయ చట్నీ ఒక వన్ వీక్ దాకా నిల్వ ఉంటుంది ఓకేనా ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఓకేనా మనకు కావాల్సినది 2 మామిడికాయ మామిడికాయలు అన్నమాట ఈ మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా మనం తరిగి పెట్టుకోవాలి ప్లస్ అవి మనము క్లీన్ గా వాటర్ వేసి క్లీన్ గా కడగాలి ఇంతలోకి మనము దీంట్లో కావాల్సినది కారం పొడి salt అండ్ తెలవేలు అంతకమించి మనకు దీంట్లోకి ఏమీ పట్టవన్నమాట క్లీన్ గా కడిగేసుకున్న తర్వాత దానికున్న డస్ట్ అంతా మొత్తం వెళ్ళిపోతుంది క్లీన్ గా కడుకోవాలి 1-2 టైమ్స్ మనం బాగా కడుకోవాలి అవి క్లీన్ చేసుకుంటేనే బాగుంటాయి లేదంటే డస్ట్ బాగా ఉంటుందన్నమాట నేను ఆల్రెడీ ఒకసారి అయితే క్లీన్ చేశాను ఇంకా నెక్స్ట్ సారి క్లీన్ చేస్తున్నా చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక 1 వీక్ 2 వీక్ దాకా కూడా ఉంటుందన్నమాట నిలువ ఉంటుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందన్నమాట చిన్న ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ మనం ఇవి వేసుకున్నాం కదా చిల్లీ పౌడర్ అండ్ వెల్లుల్లి అండ్ salt అన్నమాట ఇవి వేసుకున్న తర్వాత కొంచెం అలా కొట్టిన తర్వాత మళ్ళీ ఈ మామిడికాయ ముక్కలు మనం వేసుకోవాలి ఇవి కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి అలా కచ్చాపచ్చాగా ఉండాలి ఎక్కువగా పట్టుకోకూడదు అన్నమాట కచ్చాపచ్చాగా ఉండాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కానీ ఆయిల్ ఇంట్లో ఎక్కువ తినాలి అందుకని నేను లైట్గా వేస్తాను మీరు ఒకవేళ కావాలి అంటే కదా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను దానికి సరిపడా కొంచెం లైట్గా వేసుకుంటున్నా అంటే దీంట్లోకి మనం వెల్లుల్లి కూడా వేయకూడదు ఓన్లీ వెల్లుల్లి వేసుకోవాలి ఆనియన్ వేయకూడదు అన్నమాట ఆనియన్ అండ్ పోపు దినుసులు అండ్ కరివేపాకు ఇంకా 2 వట్టి మిరపకాయలు వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తం మనం కొద్దిసేపు అవి అలాగే ఉంచుకోవాలి అప్పుడే మనకు చాలా బాగా అది కుక్ అవుతుంది అన్నమాట ఉడికిపోతుంది కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం అలా మూత వేసి అలా కొద్దిసేపు ఒక 5 నిమిషాల దాకా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి రెడీ అయింది చాలా సింపుల్ ప్రాసెస్ చాలా చాలా బాగుంది ఓకేనా చూడండి మీరు ట్రై చేయండి నాకు ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్